ముందుగా పాత్రికేయ సోదరులకి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి రేషన్ కార్డుల ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రైసు, కందిపప్పు నిన్న, మొన్న, ఈరోజు, ఇంకొక 2-3 రోజులు 100% సప్లై చేస్తున్నాం. టెక్నికల్గా ఏలుముద్ర అటువంటి ఇబ్బందులుంటే ముఖ్యమంత్రి గారు ఈ వైరస్ వ్యాప్తి వలన ఏలుముద్ర వద్దు, డైరెక్ట్గా సరుకులు ఇచ్చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ కర్ఫ్యూ వాతావరణం ఉండటం వలన ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే రేషన్ ఇస్తారన్నటువంటి సమాచారంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బారులు తీరి నిలబడటం, అక్కడ ఏలుముద్ర వలన టైం పడుతుందనో లేకపోతే క్యూలో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందనో ఆ ఇబ్బందులు కూడా మా దృష్టికి వచ్చినాయి. అందుకే ఏలుముద్ర అనేది తీసేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినా తీసేసినా కూడా క్యూలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి, షాప్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి అతనికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్నో పప్పునో పంచదారనో కొలిసి వాళ్ళ బ్యాగుల్లో పోయటానికి 3 నుంచి 4 నిమిషాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే గంటకి ఎంత స్పీడ్గా చేసినా 20 నుంచి 25 మందికే ఇవ్వగలిగినటువంటి పరిస్థితి. లైన్లో 100 మంది వచ్చి నిలబడితే కనీసం 5-6 గంటలు టైం పట్టేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఆఖరి లబ్ధిదారుడికి ఇచ్చే వరకు అన్ని షాపులు తెరిసే ఉంటాయి. ప్రతి వినియోగదారుడికి అందించడం ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఎవరు వచ్చి లైన్లో నిలబడవద్దు. మీకు ఇవ్వవలసినటువంటి సరుకు మీరు తీసుకువెళ్ళపోయిన రేషన్ షాప్ దగ్గరే ఉంటుంది. కాబట్టి క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడవద్దు. మీరు ఈ సూచనని పాటించాలని చెప్పి నేను ఈ వినియోగదారుల్ని కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, గ్రామ వాలంటీర్లతో ఎందుకు సప్లై చేయించట్లేదు, మీరు వాలంటీర్లతో సప్లై చేయించానని చెప్పి చెప్పారు. ఎవరు అడుగుతున్నారంటే వాలంటీర్ల వ్యవస్థ పనికిరాని వ్యవస్థ, వారి ఇళ్ళకెళ్ళి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత దరిద్ర వ్యవస్థ లేదని చెప్పినటువంటి నిష్ఠ దరిద్రులు ఈరోజు వాలంటీర్లతో ఎందుకు సప్లై చేయలేదని చెప్పి అడుగుతున్నారు. మేము గతంలో చెప్పాం వాలంటీర్లతో రేషన్ ఇంటింటికి సప్లై చేస్తామని చెప్పి. ఆ రోజు 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు బ్యాగులు తయారు చేయించి ఏ ఇంటికి ఎంత అవసరమవుతుందో ఆ రైస్ని బ్యాగింగ్ వ్యవస్థ ద్వారా గ్రామ వాలంటీర్లతో ఇంటికి సప్లై చేస్తామని చెప్పి చెప్పాం. ఆ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో మొదలుపెట్టాం. ఈ నెల నుంచి ప్రతి జిల్లాలోనూ, ఏప్రిల్ నుంచి ప్రతి జిల్లాలోనూ ఒక నియోజకవర్గంలో మొదలుపెట్టి ఆగస్టుకి పూర్తిగా డోర్ డెలివరీ చేస్తామని చెప్పి
మేము మాట ఇవ్వటం జరిగింది. అయితే ఈ పనికి మాలినటువంటి సన్నాసులకి వాలంటీర్ల వ్యవస్థ అంటే నమ్మకం లేనటువంటి నిష్ఠ దరిద్రులకి ఈరోజు వాలంటీర్లు గుర్తొచ్చారు. ఈ కరోనా వైరస్తో వైరస్ వ్యాప్తి చెందుతుంది. బ్యాగులు తీసుకువెళ్ళి ఇంటికి ఇవ్వటం అయితే శ్రేయస్కరం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్నో పప్పులను లూజుగా వీళ్ళు ఏదో ఒక బ్యాగ్లో తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇచ్చినటువంటి బ్యాగులను తీసుకెళ్ళి ఇంకొకళ్ళ ఇంట్లో ఇచ్చి, ఇదంతా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఇంకా బ్యాగింగ్ అనేటువంటి సిస్టము మనకు రాలేదు, ఒకటి రెండు జిల్లాలకే పరిమితమైంది అని చెప్పి ఆలోచించి వాలంటీర్ల ద్వారా వద్దు, వాళ్ళ బ్యాగులతోనే వాళ్ళు వచ్చి రేషన్ షాపులో దేశమంతా అదే నడుస్తుంది ఇప్పుడు దాకా. ఆ వ్యవస్థనే కంటిన్యూ చేద్దాము ఈ రెండు నెలలు కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గేదాకని ముఖ్యమంత్రి గారు చెప్తే, ఈరోజు గ్రామ వాలంటీర్లతో ఎందుకు సప్లై చేయట్లేదని అడుగుతున్నారు. అదేవిధంగా వాలంటీర్లు ఏం ఖాళీగా లేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఇంట్లో కొత్త వ్యక్తులు వచ్చారు వేరే ప్రాంతం నుంచి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారాన్ని అందజేస్తూ వాళ్ళు సైనికుల్లాగా పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు వాలంటీర్లు. ఈరోజు వాళ్ళ సంఖ నాకడానికి ఈ దేవినేని ఉమాగాడు, సొల్లు సోమిరెడ్డి గారు రెడీ అయిపోయారు. మొన్నటిదాకా వీళ్ళు వ్యవస్థ వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నారు, రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు, ఈ వ్యవస్థ దండగని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ అవసరాన్ని గుర్తించడాన్ని నేను నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. అదేవిధంగా నిన్న చోడవరంలో ఒక వృద్ధురాలు చనిపోయింది. ఆవిడకి ఆరోగ్యం బాగోక రేషన్ తీసుకొస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్లకుండానే వెనక్కి వచ్చి బాగాలేదని చెప్పి ఆవిడ ఇంట్లో చనిపోయింది. చనిపోతే ఎల్లో మీడియా బ్రేకింగ్ ఎవరు చనిపోయారంటని నేను అడిగా, ఏ ఛానల్ ఆడేస్తున్నాడని. ఒక మూడు పనికి మాలిన ఛానల్ పేర్లు చెప్పారు. అవి బోగస్ న్యూస్, ఆల్ బోగస్ న్యూస్ ఒకటి, ప్రభుత్వం మీద విషం కక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని చెప్పి నిరంతరం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ఇచ్చేటువంటి గైడ్లైన్స్లో పనిచేసేటువంటి ఛానళ్ళు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చెప్పినప్పటికీ అయిపోయింది. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఒక గంట కొట్టారు. ఇక ఇక్కడ దిగిపోయారు ఈ ఉమాగాడు, సోమిరెడ్డి, సొల్లురెడ్డి దిగిపోయి కొడాలని మంత్రికి రాజీనామా చేయాలి. వాలంటీర్లు ఏమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఈ రేషన్ షాపుల ద్వారా సప్లై చేసేటువంటి బియ్యం రేషను మన రాష్ట్రంలో కాదు దేశంలో అంతా కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది ఈరోజు దాకా. దీన్ని మార్చాలని చెప్పి వాలంటీర్లను తీసుకొస్తే ఇంకా ఆ సిస్టంలో పని మొదలెట్టకుండా పోయిన నెల వాలంటీర్లు తెప్పించామా, ఈ నెల మార్చామా? కాబట్టి ఏదోటి నిందలు వేయాలి. చంద్రబాబు నాయుడు పని పాట లేదు, అద్దాల గది ఒకటి పెట్టుకుని దాంట్లో కూర్చుని ఉన్నాడు. వైరస్ వస్తే 70 సంవత్సరాల వయసులో పోతానని చెప్పి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. పెళ్ళం పిల్లలు మొత్తం అందరినీ మనల్ని మనరాలను అందరినీ వేసుకుని పోయాడు. అద్దాల రూమ్లో ఒకటి పెట్టుకుని దాంట్లో కూర్చుని ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయారో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆయన అక్కడుండి ఈ బ్రేకింగ్ న్యూస్లు చూసి ఈ పిచ్చకుక్కల్ని మొరగమంటే ఈ దేవినేని ఉమాగాడు రాజకీయాల్లో పదవుల కోసం వదిలిని చంపినటువంటి ఇటువంటి ముత్యగాళ్ళు వచ్చి నన్ను రాజీనామా చేయమని చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళ మీద విమర్శలు చేయడానికి కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం మా శాఖ మీద ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి తప్పుడు వార్తలు రాసేటువంటి ఛానల్స్ మీద
చర్యలు తీసుకోమని చెప్పి, ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీడియా సోదరులు కానీ, మీడియా యాజమాన్యం కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య కరోనా వైరస్, దాన్ని అరగట్టలేకపోతే మనిషి బతకటమో లేకపోతే పని చేసుకోవటమో కూడా ఇబ్బందిగా ఆర్థిక వ్యవస్థలు నాశనం అయిపోయి అన్ని రకాలుగాను సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఉంటే అవి వదిలేసి రేషన్ షాప్ దగ్గర 60 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయింది ఎండలో నిలబడటం వలన, కొడాల నాని వలన చనిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి వలన చనిపోయింది అని చెప్పి ఈ కోడిగుడ్డుకు ఈకలు పీకేటువంటి కార్యక్రమాన్ని స్వస్తి చెప్పి, ఇప్పటికైనా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అయినా మీరు మనుషులని చెప్పి, మేము మనుషులుగా బతుకుతున్నాం ఈ సమాజంలో, సంఘంలో, ఈ పార్టీలను అడ్డం పెట్టుకుని, ఈ ప్రజలను అడ్డం పెట్టుకుని కోటాను కోట్లకి పడగలెత్తాం, ఇదంతా కూడా ప్రజల భిక్ష, వాళ్ళని కాపాడవలసినటువంటి ధర్మం మన మీద ఉంటుందని చెప్పి కనీసం ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అయిన పార్టీలు, కులాలు, వర్గాలు వీటిని పక్కన పెట్టి ప్రభుత్వం ఏమి చేయాలి, ప్రభుత్వం ఏమి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఎక్కడన్నా లోటుపాట్లు ప్రభుత్వభారంగా ఉంటే వాటిని ఎత్తి చూపించి ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలి. కానీ ఇటువంటి తప్పుడు రాతలు రాయటానికి, ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేయడానికి ఇది సందర్భం కాదని చెప్పి మీడియా సోదరులకు కూడా తెలియజేస్తూ, ఇంకోటి నిన్న దాదాపు 17 లక్షల మందికి రేషన్ ఇవ్వడం జరిగింది, మొన్న ఒక 17 లక్షల మందికి రేషన్ ఇవ్వడం జరిగింది, అంటే దాదాపు 35 లక్షల మందికి రేషన్ సరుకులు ఇళ్ళకి తీసుకువెళ్ళారు. రష్ తగ్గుతుంది, ప్రతి వినియోగదారుడికి ఇచ్చే వరకు షాపు తెరిసే ఉంటుంది, మీరు ఎవరు అధైర్యపడవసరం లేదు, వచ్చి అక్కడ హడావిడిగా లైన్లో నిలబడొద్దని చెప్పి మరొకసారి ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా చైనాలో పుట్టింది కరోనా వైరస్, చైనా అది ప్రపంచానికి శాపంగా మారింది. మన రాష్ట్రంలో ఒక చైనా ఉన్నాడు, ఎల్లో వైరస్, చంద్రబాబు నాయుడు, అది కూడా కరోనా వైరస్కి ఏమి తీసిపోదు. ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి కరోనా వైరస్కి, చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్కి ఇంకా ముందు వ్యాక్సిన్ ప్రపంచం కనిపెట్టలేదు. కానీ మనకున్నటువంటి చైనా గారిని కోరల పీకి సమాధి చేసి పైకి లెగవకుండా దాని ప్రభావాన్ని తగ్గించి బూస్టాప్ చేసినటువంటి వ్యాక్సిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, నీకు సిగ్గుసారం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు ఎత్తింది మనిషి జన్మ కాదు, ఈరోజు కూడా నీ ఊరకుక్కలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఇంకా ఆరోపణలు, రాజకీయ విమర్శలు, శవాలను పట్టుకుని ఎక్కడో ఒక ముసలావిడ చనిపోయిందని చెప్పి ఒక శవాన్ని పట్టుకుని రాజకీయాలు చేయటం, నీది అసలు మనిషి జన్మేనా? కాటికి కాళ్ళు చాపి రేపో మాపో పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నువ్వు ఇటువంటి వైరస్ వచ్చి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వణికిపోతా ఇంట్లో కూర్చుంటే ఈ ప్రపంచమే, నువ్వు రాజకీయాల కోసం దిగజారి ఇటుమాటి దిక్కుమాలినటువంటి పనులు చేస్తున్నటువంటి నువ్వు మనిషివా, మనిషి జన్మనెత్తినటువంటి వ్యక్తివా అర్థం కావట్లేదు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల అనుభవం అని చెబుతున్నావు, హైదరాబాద్ పారిపోయి వైరస్ గురించి మా అందరికన్నా నీకే ముందు తెలుసు, హైదరాబాద్ పారిపోయి అద్దాల గదిలో బాగానే దాక్కున్నావు, నీకు వైరస్ సోకకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం, నీకు మళ్ళీ పబ్లిసిటీ పిచ్చితోనో, హుదూద్ తుఫాన్లో వైజాగ్ నేనే కాపాడాను, ఈ రాష్ట్రం బట్టలు లేకుండా ఉంటే నేనే వచ్చి బట్టలు వేశాను, నేనే బొచ్చు పీకానని చెప్పి నీకు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పకుండా
పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు ఉన్నటువంటి అనుభవం కానీ వయసు కానీ ఈ టైంలో ఉన్న సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడి కానీ ఇటువంటి తప్పుడు గాళ్ళందరినీ రోడ్డెక్కించి, ఇటువంటి ఎల్లో మీడియాని రోడ్డెక్కించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేసి రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని మాత్రం ప్రయత్నించమాక, నీకు ఈ ఆఖరి దశలో అయినా ప్రజలు బుద్ధి చెప్పినాకైనా పద్ధతి మార్చుకుని నీవు వయసుకి అనుభవానికి ప్రభుత్వానికి ఉన్న సలహాలు సూచనలు ఉంటే చెప్పు. కానీ ఇటువంటి తప్పుడు విమర్శలు కనుక చేస్తే నీకు కూడా బట్టలు ఎవరదీసి రోడ్డు మీద నిలబడ్డటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ ఈ రాజకీయ విమర్శలు చేయడానికి ఈ ప్రెస్ మీట్ కాదు, జిల్లాల వారీగా మంత్రులతో కలెక్టర్లతో కమిటీలు వేశారు. రాష్ట్రంలో మంత్రులతో ఐఏఎస్ ఐపీఎస్లతో కమిటీలు వేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా నియోజకవర్గాలతో ఎమ్మెల్యేలతో కమిటీలు వేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సీఎం ఆఫీసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీలని కమిటీల్లో ముగ్గురిని ఇన్వాల్వ్ చేసి, ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్లీగా సీఎం ఆఫీసుకి తెలియజేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకున్నారు. వారికి సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పాత్రికేయులు కానీ ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు నాయుడు పార్ట్నర్లు కానీ తోక పార్టీలు కానీ ఇవన్నీ కూడా సహకరించాలని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా రేషన్ అంటే మన స్టేట్ వరకు ఎక్కడున్న వాళ్ళకైనా సరే ఎక్కడైనా ఇచ్చేయమని చెప్పాం. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో ఇవ్వమని చెప్పి మనం చెప్పలేం. కాకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడున్నా కార్డు లేకపోయినా కూడా రేషన్ ఇచ్చేయమని చెప్పి చెప్పారు. తప్పకుండా నిరుపేదల కోసం పెట్టినటువంటి ఈ కార్యక్రమం, తప్పకుండా ఆర్థికంగా పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఈ నెలలో తీసుకోలేక ఎక్కడ వేరే చోటు ఉండిపోతే ఇవ్వాల్సినటువంటి రేషన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇస్తాం. అంటే టెక్నికల్గా బిగిన్ చేస్తే నగదు పంపిణీ, ఎంతమందికి కార్డు హోల్డర్ ఉన్నారు, ఎంతమంది తీసుకోలేకపోయారు, వాళ్ళకి ఏం చేయాలన్నది మిగిలిపోయింది, ఎంతమందికి మిగిలిపోయారన్నది మాకు ఒక అవగాహన వస్తుంది. ఎవరికి ఎక్కొట్టేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. 100% ఏదో రకంగా మేము పెట్టినటువంటి స్కీమ్ని 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాంట్లో ఎక్కొట్టాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదు. 100% ఇవ్వాలని ఉంటుంది. ఎంతమంది మిస్ అయ్యారు, ఎందుకు ఇవ్వలేకపోయారు, కారణాలు ఏంటి, వారికి ఆర్థిక ఇబ్బంది వల్లనే కదా ఇచ్చేది, వాళ్ళు ఎక్కడోదో అప్పో సప్పో చేసుకుని ఖర్చు పెట్టుకుంటారు. తప్పకుండా ప్రభుత్వం సహాయం చేయాలన్నది ప్రతి వ్యక్తికి ఉంది. అటువంటివి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తాం.